బ్రాహ్మణులు మాంసం ఎందుకు తినరు మనల్ని సృష్టించినవాడు మనం బ్రతకటానికి ఎన్నో వృక్షజాతులను పండ్లను కాయగూరలను కందమూలాలను దుంపలను ధాన్యాలను తీపి పులుపు కారం చేదు వగరు రుచులను అందించే శాఖాలను సృష్టించి ఇచ్చాడు ఇది నిజమే కదా మాంసాహారం కోసం ప్రాణివధ ఎందుకు చేయాలి మనం తినే ఆహారాలు మూడు రకాలు సత్వగుణ ఆహారం రజోగుణ ఆహారం తమోగుణ ఆహారం బియ్యం జొన్నలు గోధుమలు కాయగూరలు పండ్లు పాలు ఆకుకూరలు దుంపకూరలు మొదలైన శాఖాలను తక్కువ ఉప్పు పులుపు కారాలతో తినడం సాత్విక ఆహారం అనగా సత్వగుణ ఆహారం కోడి మేక లేడీ మొదలైన సాధుప్రాణుల్ని చంపి వండి తినే ఆహారం రజోగుణ ఆహారం ఉల్లిపాయ కూడా దీనిలోకే వస్తుంది ఊరపంది ఎద్దు గేదె గుర్రం వంటే మొదలైన వన్యప్రాణుల్ని చంపి మసాలా దినుసులు వేసి ఉప్పు కారాలు బాగా దట్టించి మద్యం తాగుతూ తినే ఆహారం తమోగుణ ఆహారం సాత్విక ఆహారం కన్నా రజోగుణ ఆహారం చెడ్డది రజోగుణ ఆహారం కంటే తమోగుణ ఆహారం మహా చెడ్డది మనం తినే ఆహారాన్ని బట్టే మన ప్రవర్తన మనస్సు మన బుద్ధి మన ఆలోచనలు ఆధారపడి ఉంటాయి మన భాష కూడా ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది ఏ ఆహారమైనా వండిన నాలుగు గంటలలోపుగానే తినాలని శాస్త్రం చెబుతోంది మాంసాహారం కోరికలను పెంచుతుంది కాముక భావనలను రచ్చగొడుతుంది మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది ధార్మిక విషయాలకు దూరం చేస్తుంది అహంకారాన్ని రాక్షస గుణాలను పెంచుతుంది మాంసాహారం దయాగుణాన్ని నశింపచేస్తుంది మాంసాహారం వల్ల దయాగుణం నశించిపోతుంది ఈ కారణాల వలన బ్రహ్మజ్ఞానం నశించిపోతుంది అందుకే బ్రాహ్మణులు మాంసం తినరు హత్యలు దోపిడీలు మానభంగాలు అన్యాయాలు మోసాలు గొడవలు కొట్లాటలు చేసేవారిలో నూటికి తొంభై ఐదుగురు మాంసాహారం మద్యపానం అలవాటు ఉన్నవారేనని తేలింది జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహిమే పార్వతి అని అన్నానికి నమస్కరించి భోజనం ప్రారంభించటం మన సంప్రదాయం మనం తినే అన్నం శక్తిని బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించాలి గాని కోపతాపాలను కాదు బ్రాహ్మణుడే కాదు ఏ జాతివారైనా మాంసాహారం తినడం మంచిది కాదు ఆహారానికి కులానికి సంబంధం లేదు సాత్విక జీవనాన్ని కోరుకునేవారు శాకాహారమే తినడం మంచిది ఉప్పు కారం పులుపులను కూడా తగ్గించటం వల్ల మనలోని రజోగుణాన్ని దూరం చేసుకోవచ్చు ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హిందూ ధర్మ ప్రచారంలో పాలుపంచుకోండి ఇలాంటి మరిన్ని ధర్మ సందేహాలకు వివరణ అనేక ఆధ్యాత్మిక విషయాల సమాచారం ఎప్పటికప్పుడు పొందడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శుభమస్తు